నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ ప్రభాకర్ వేణువంక. రాష్ట్రంలో దాడుల పాలన, ఇందిరమ్మ రాజ్యం పాలన నడుస్తుందని మొన్న చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొకటి పాలన ఏంటంటే యూటర్న్ పాలన. మంచి జరిగితే నా ఖాతాలోకి రావాలి, చెడు జరిగితే పక్కల మీదకి దోసేయాలి. ఫస్ట్ ఒకటి వదలాలి జనాల్లోకి, ఒక అంశాన్ని జనాల్లోకి వదలాలి, ఒక పని చేయాలి. చేసేసి దాని నుంచి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది, ప్రజలు స్వీకరిస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా అనే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని మళ్ళీ ఏ నాకు సంబంధం లేదు, ఇది నాకు తెలియనే తెలియదు, నాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పాలి. ఎవరు ఇదంతా చేస్తున్నది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు. ఇదేదో గాలి గీస్తున్న ఆరోపణ కాదు, ఇది గాలి గీస్తున్న ఆరోపణ అసలే కాదు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఈ 6 నెలల పాలనలో. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు జరిగిన పాలనలో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన ఉదంతం ఇగో ఇది. సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు, చెప్పుకోవడమే సిగ్గుచేటు. ఏ ఆంధ్రులతోటి పొత్తుండొద్దు, ఏ ఆంధ్రులతోటి మనకు శోభత ఉండొద్దు, మనం దోసక తిన్నారని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టి, ఏ ఆంధ్రులు అయితే మన ఉద్యోగ అవకాశాలు మింగేసిరని చెప్పి వాళ్ళని ఎలగొట్టి మనం రాష్ట్రాన్ని తెచ్చుకొని అందులో ఉద్యోగులు ఎంత పోరాటం చేసిర్రు, ప్రాణాలకు తెగించి కొట్లాడిర్రు, ముళ్ళ కంచెలు, తుపాకీ గుళ్ళు, మన టియర్ గ్యాస్ని కూడా ఎదుర్కొని మన ఉద్యోగులు దూసుకుపోయిర్రు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చోబెడుతున్నారు. ఈ ఇష్యూ మీద ఇది ఒకరోజు వస్తుంది వార్త, ఒక పేపర్లో ఈ వార్త వస్తుంది ఏమని, ఏపీ మన సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు వస్తున్నారు అని. నెక్స్ట్ డే ఏమొస్తుంది మళ్ళీ, ఏ సీఎం గారికి ఏం తెలియదు, నాకు తెలియకుండా అసలు ఈ ఫైల్ ఎట్లా మూవ్ చేసారు మీరు అని చెప్పేసి సీఎం గారు రివర్స్ అవుతారు. ఒకసారి చూద్దాం అసలు ఈ వార్తలో ఏముంది, అందులో ఏముంది ఒకసారి మనం చూద్దాం. సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు, సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేరువేరు కారణాలతో తెలంగాణకు వస్తున్న మరో 1800 మంది. చూసిరా వీళ్ళు 1800, అవి 40, 20, 60. ఇంకా ఏపీ స్థానికత కలిగి ఉండి నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన 1300 మందికి ఏపీకి జగన్ హయాంలో, ఏపీ స్థానికత కలిగి ఉండి నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన 1300 మంది ఏపీకి జగన్ హయాంలో నిరాకరించిన అప్పటి సీఎం కేసీఆర్ తాజాగా సీఎం రేవంత్ ముందు ఫైల్ పెట్టిన సిఎస్. ఎందుకు వస్తుంది, మన రాష్ట్రంలో ఉన్న సిఎస్, మన రాష్ట్రానికి పనిచేస్తున్న సిఎస్ ఈ ఫైల్ సీఎం దగ్గరికి ఎందుకు తీసుకుపోతుంది? సీఎం గురించి తెలియదు ఆమెకి, ఈయన తెలంగాణ సీఎం, ఇది తీసుకోవద్దని చెప్పి ఆమె తెలియకుండానే ఫైల్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుందా? ఎట్లా పోతుంది ఫైలు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించి 15 గడిచింది. విభజన చట్టంలో 15 ఉమ్మడి రాజధాని అంగీకారం గడువు కూడా కాలం చెల్లింది. కానీ ఈ ఏపీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసుడు మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో తిష్ట వేసిన సీమాంధ్ర ఉద్యోగులు తాజాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన 15 తర్వాత మళ్ళీ తెలంగాణ సచివాలయంలోకి వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ప్రయత్నం జరిగినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించని కారణంగా ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకున్న ఉద్యోగులు ఫైల్ ఆగింది. కానీ తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సీమాంధ్ర మూలాలు కలిగి ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇగో ఇది కథ, శాంతికుమారి అక్కడి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు, అక్కడ ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిఎస్ ఫైల్ కదిలిస్తారు. పెద్దల సూచనల మేరకు అంగీకరించడం చకచకా జరిగిందని తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అనేక ఫైల్స్ పెండింగ్లో ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ఉద్యోగుల జాబితాతో కూడిన ఫైల్ను మాత్రం ఆగమేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడంపై తెలంగాణ ఉద్యోగులు సీఎస్ తీరుపై మండిపడుతున్నారు. పెత్తనం చెలాయించేందుకేనా, ప్రస్తుతం ఏపీ స్థానికత ఉన్న సుమారు 40 మంది సెక్షన్ అధికారులు, 20 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు తెలంగాణకు వస్తున్నారు. సాధారణంగా సచివాలయంలో ప్రతి ఫైల్ సెక్షన్ అధికారుల ద్వారా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగా సెక్షన్ అధికారులకు కూడా తెలుస్తుంది.
ఇందులో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ, జిఏడి వంటి సెక్షన్లు ఉంటాయి. ఇంకో ఇది కథ. ఏం జరగాలి? తెలంగాణలో జరిగే ప్రతి యాక్టివిటీ, గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? సెక్రటేరియట్లో జరుగుతుంది. అక్కడ ఎవరు ఫస్ట్ ఆ ఫైల్ రెడీ అయ్యేటప్పుడు ఆఫీసర్ల దగ్గర రెడీ అవుతుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇవన్నీ చూసి ఫైల్ చేసినాక సెక్షన్ ఆఫీసర్ లోకేజ్ చేసిన తర్వాత ఫైల్ ముందుకెళ్తుంది, సీఎం ముందుకెళ్తుంది. అక్కడనే వీళ్ళు మళ్ళీ వస్తున్నారన్నట్టు. ఒకప్పుడు ఏది వలస వచ్చినదే మరిచి వతనదారులు అయ్యారు అని చెప్పి ఒకరు అప్పట్లో పాట ఉండే, జిల్లేడమ్మ జిట్ట అని చెప్పి ఒక పాట ఉంటుంది. సేమ్ మళ్ళీ తిష్టేస్తున్నారు ఇక్కడ. ఎట్లా? మెయిన్ ఏవైతున్నాయో, మెయిన్గా మనకి ఏవైతే ఎక్కడెక్కడ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడెక్కడ కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నదో ఆ సెక్షన్లు ఇరిగేషన్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ, జిఏడి, వీటన్నిటిలో తీసేయడానికి ప్లాన్. ఎవరు? సిఎస్ ఫైల్ కదిలిస్తారు, సీఎం దగ్గరికి వెళ్ళిపోతుంది. సీఎంకి అసలు ఈ విషయమే తెలియదు. ఎట్లా జరుగుతుంది? ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా? ఇక అసలు ఇక్కడ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఒక ఫైలు, కీలకమైన ఫైలు, రెండు రాష్ట్రంలో ఉద్యోగులు రాష్ట్రం కోసం కొట్లాడిన తీరు, అదంతా పెద్ద ఉద్యమం. అది చాలా పెద్ద, ఏమంటారు, అది చరిత్రను నిలిచిపోయే ఉద్యమం చేసిర్రు. మా ఉద్యోగాలు మాకే దక్కాలని చెప్పేసి అట్లాంటి దాంట్లో మళ్ళీ ఆంధ్ర ఉద్యోగులు వస్తున్నారు అనేది సీఎంకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? కనీసం సీఎం నోటీస్లో లేకుండా, సీఎంఓ ఆఫీసర్ల నోటీస్లో లేకుండా సిఎస్ తీసుకపోయి ఆయన ముంగట ఫైల్ పెడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇగో ఇది తెల్లారి మళ్ళీ వచ్చే వార్త. ఇది ఏందయ్యా అంటే, నేను చెప్పినా వినరా? ఎవరు సీఎం చెప్తారు ఈ మాట? మీరు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మిమ్మల్ని ఈ ఫైల్ ఎవరు పెట్టమన్నారు? సచివాలయ ఉద్యోగుల సమక్షంలోనే సిఎస్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఏపీ ఉద్యోగుల ఫైల్ వాపస్ చేసిన సీఎం, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇగో ఫైల్ వాపస్ చేసిన సీఎం క్వశ్చన్ మార్క్. చేయలే, ఇంకా చేసిండు కావచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు రాసిరు, తప్పితే చేయలే. ఈ పేపర్ రాసింది కథనం ఇది. ఇది కథ. ఎట్లా సార్? సీఎం దగ్గరకు ఒక ఫైల్ పోయే ముందు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం, ఆ రాష్ట్ర ఉద్యోగులు ఈ రాష్ట్రంలోకి వచ్చే అంశం సీఎంకి ఎందుకు తెలియదు? ఎట్లా సీఎంకు తెలియకుండా జరుగుతుంది? అంటే ఇది ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని? ఎందుకు జనాలని ఇట్లా అంటే అంత అమాయకులాగా కనిపిస్తున్నారా మీకు జనాలు? మనం ఒకటి చేయాలి, మళ్ళీ అదేదో నెగిటివ్ అయ్యేసరికి. దీని మీద ఆల్రెడీ సెక్రటేరియట్ ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు అంతా పెద్ద ఆందోళన చేశారంట. ఆఫీసర్ల మీద చాలా సీరియస్ అయ్యి ఇట్లా చేస్తారు మీరు అని లోపల గొడవ చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. లేకుంటే ఫైల్ మూవ్ అయిపోయేది, సార్ సంతకం పెట్టేటోడు, అక్కడ గురువు గారు హ్యాపీ, ఇక్కడ శిష్యుడు గారు హ్యాపీ, మేడం సిఎస్ గారు కూడా హ్యాపీ. అక్కడ ఉద్యోగులు ఇక్కడికి వస్తారు, మనం తీసుకున్న నిర్ణయాలు అక్కడికి పోతాయి, మొత్తం మళ్ళీ ఆగమాగం అంగడంగడి. ఎందుకు ఇది ఇంత ప్రమాదకరం? ఒక సెక్షన్లో, తెలంగాణ సెక్రటేరియట్లోని ఒక సెక్షన్లో, ఒక డిపార్ట్మెంట్ సెక్షన్లో ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇబ్బంది ఏంటి అని ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. ఏమి ఇబ్బంది? ఇది ఉన్నది ఇరిగేషన్. ఆల్రెడీ రెండు రాష్ట్రాల మధ్యలో చాలా నీళ్ల పంచాయతీ నడుస్తున్నది, కృష్ణా నీళ్ళ మీద. అట్లాంటి అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు ముందే తెలిసి ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చిర్రు? అక్కడ ప్రభుత్వ పెద్దలు ఆమోదంతో వాళ్ళు చెప్పి పంపించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే నిర్ణయాలు వీళ్ళు బయటకు లీక్ చేయకుంటుంటారా? ఏ చిన్న మూమెంట్ జరిగినా, మన నీళ్ళ కోసం కృష్ణా నది మీద జరిగే ఏ చిన్న మూమెంట్ అయినా వీళ్ళు తీసుకుపోయి అక్కడ చేరవేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం చేయాల్సిన పని ఆగిపోతుంది, మన నీళ్ళను వాళ్ళు అట్లనే లాక్కొని పోతూ ఉంటారు. మనం ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకుంటాం, దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు ముందే తీసుకుపోయి అక్కడ చెప్పేస్తారు. మనం ఏదైనా పని చేయాలనుకుంటాం ఇక్కడ నీళ్ళకు సంబంధించి, ఇంకో ప్రాజెక్టుని ఇంకో ఎక్స్పాన్షన్ చేసుకోవడమో ఇంకోటో తీసుకుపోయి వాళ్ళు ఆంధ్రలో చేతులు వేస్తారు, చంద్రబాబు నాయుడు చెవులో వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు పోయి అక్కడ కేసేస్తారు పైన, ఏ కృష్ణా ట్రిబ్యునల్లోనో ఇంకొక అన్నో కేసేస్తారు సుప్రీంకోర్టులోనో. అప్పుడు ఏమవుతుంది? కథం నీళ్ళు ఆగిపోతాయి. ఇది ఒక చిన్న విషయం కాదు. సెక్రటేరియట్లోకి ఆంధ్ర ఉద్యోగులు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇది ఉద్యోగులు వచ్చిర్రు కూర్చొని పనిచేస్తారనేది కాదు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం.
రాష్ట్రానికి అన్యాయం జరగబోయే విషయం, తెలంగాణకు అన్యాయం జరగబోయే విషయం. ఇలాగైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగులు సెక్రటేరియట్లో కూర్చొని తెలంగాణకు నిధులు రాకుండా, తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా, వచ్చినా నిధులు విడుదల కాకుండా ఎట్లా కుట్రలు చేసిర్రు? అప్పుడున్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, అక్కడున్న ఉద్యోగులు కావచ్చు, ఎంత అడ్డుకున్నారు, ఎంత అణచివేత, ఎంత వివక్ష ఉండే, ఇవన్నీ మనం చూసినాం. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మన సెక్రటేరియట్లో, తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. సిఎస్ ఫైల్ మూవ్ చేస్తుంది, అది కూడా సీఎం గారికి తెలియకుండా జరుగుతుంది అని చెప్పి సీఎం గారు సీరియస్ అవుతారు. ఇది మనం నమ్మాలా? సీఎం గారికి తెలియకుండానే ఫైల్ అయిన టేబుల్ మీదకి వస్తుంది, సీఎం అధికారులకు తెలియదు. అంటే డైరెక్ట్ సిఎస్ గారు పట్టుకొచ్చి ఇట్లా పెడతారు కావచ్చు సీఎం టేబుల్ మీద ఫైలు. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ఒక ప్రాసెస్, ఒక ఏమంటారు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఫైల్ మూవ్ అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక సెక్షన్ నుంచి ఒక ఫైల్ ఇంకో సెక్షన్కు పోయినప్పుడు ఆ సెక్షన్ ఆఫీస్ ఎంట్రీలో ఎంటర్ అవుతుంది, సెక్షన్లో ఏ ఫైల్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అని చెప్పేసి అక్కడ ఒక బుక్ ఉంటుంది, చిన్న బుక్. ఆ బుక్లో రాసి సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు ఆ ఎంట్రీలో ఉండే ఆఫీసరు, ఆ సెక్రటరీయో ఇంకోరో స్టార్టింగ్లో ఒక వ్యక్తి కూర్చుంటాడు ఆఫీస్లో, ఆయన పెట్టి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఫలానా డిపార్ట్మెంట్ నుంచి, ఫలానా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ వచ్చింది మన డిపార్ట్మెంట్కి, సీఎంఓ ఆఫీస్కి ఫైల్ వచ్చింది అని రాసి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏడికి వచ్చింది రాసి సంతకం పెట్టి వీళ్ళ దగ్గర ఒక ఫైల్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఆ జీఏడీ నుంచి ఒక ఫైల్ వస్తే, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, జీఏడీ నుంచి ఫైల్ వస్తే జీఏడీకి సంబంధించిన ఒక రికార్డు ఉంటుంది బుక్, ఇక్కడ సీఎంఓ సంబంధించి ఒక రికార్డు ఉంటుంది. అట్లాంటప్పుడు చూస్తారు కదా ఆఫీసర్లు దీని ఏం ఫైలు, ఎందుకు వచ్చింది, ఏందనేది వాళ్ళ దగ్గర నోట్ ఉంటుంది కదా. అది మళ్ళీ సీఎంఓలో, వేరే మంత్రిత్వ శాఖల్లో అంటే వేరే విషయం అనుకోవచ్చు. బట్ సిఎస్ నుంచి ఎవరైతే అధికారులకు ఒక పెద్ద రాష్ట్రంలో పరిపాలనకు పెద్ద ఎవరు ఉంటారో, సిఎస్ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, ఈయన ఒక టాప్ పొజిషను, అక్కడ ఒక టాప్ పొజిషను, అక్కడి నుంచి ఫైలు ఇక్కడికి ఏ విషయం తెలియకుండా ఎట్లా వస్తుంది? నేను చెప్పినా వినరా అని అంటాడు, మనం నమ్మాలి? ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒకటి చేయాలి పని, ఏదైనా తేడా వస్తే మళ్ళీ నాకు తెలియకుండా జరిగిందని వేయాలి. ఈ గొడవ బయట జరిగే లోపు వెనకాల ఫైల్ మూవ్ అయిపోతాయి, అన్నీ జరిగిపోతాయి, ఆంధ్ర ఉద్యోగులు వస్తారు కూర్చుంటారు ఇక్కడ. ఈ యూటర్న్లు అనేటి, రేవంత్ రెడ్డి గారి యూటర్న్లు అనేటి ఒక్క ఈ విషయంలో కాదు, ఇంకా చూద్దాం మనం. జస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది, ఇగో ఇది హైదరాబాద్లో ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మొన్నటిదాకా ఏపీ ముఖ్యమంత్రి, ఆయన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ముంగట సెక్యూరిటీ కోసం ఇవి కట్టిరు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి క్యాబిన్లు కట్టిరు. వాటిని మొన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పోయి కూలగొట్టారు, ఇగో చూడండి. జిహెచ్ఎంసీ ఆఫీసర్ ఇట్లా జేసీబీలు పట్టుకొని పోయి ఆ క్యాబిన్లు గులగొడతారు. ఈ విషయం అసలు ప్రభుత్వ పెద్దలకు తెలియదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు జస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి గట్టిగా 4 రోజులు కాలేదు, అట్లాంటి వ్యక్తి ఇంటి మీదకి జేసీబీలు పోతాయి. ఇది ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఉండదు. పోతారు, కూలగొడతారు, తెల్లారు ఏం జరుగుతుంది, ఇగో ఈ నోటీస్ వస్తుంది. ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ సి బోర్ఖడే హేమంత్ షాదాకోరావు, ఇది సహదేవ్ రావు, వర్కింగ్ యాజ్ జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసీ ఇయర్ బై రిలీవ్డ్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి రిపోర్ట్ చేయమని ఇది ఒక ఆర్డర్ వస్తుంది. ఎక్కడి నుంచి? జిహెచ్ఎంసీ నుంచి. ఇగో ఈయన ఆయన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఈయన ముందు రోజు పోయి ఇట్లా జేసీబీలు దొక్కి ఆడ కూలగొట్టి వస్తాయి, నెక్స్ట్ డే ఈయన బదిలీ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ డే ఎప్పుడో ఈవినింగ్ అట్లా వస్తుంది ఆర్డర్. ఎట్లా వస్తుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాజీ అయ్యి కూడా ఏదో సంవత్సరాలు అయితే నిన్నగాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు,
ఆయన ఇంటి మీదకి బుల్డోజర్లు ఎట్లా పోతాయి? పేదోళ్ళ ఇళ్ల మీద కంటే పోతారు, కూల్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చేస్తారు ఆ పని, గవర్నమెంట్ ఎప్పుడైనా కూలగొడుతుంది. బట్ ఒక మాజీ సీఎం కొడుకు అట్లాంటి వ్యక్తి ఇంటి మీదకి ప్రియర్ ఇన్ఫర్మేషన్ పై అధికారులకు ఎవరికి లేకుండా ఎట్లా పోతుంది? ఈయన ఎవరికి రిపోర్ట్ చేయాలా? ఈయన రిపోర్ట్ చేసేది కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరు? కాటా అమరపాలి రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్కు ఈయన రిపోర్ట్ చేస్తాడు. ఈయన జోనల్ కమిషనరు. ఈయన రిపోర్ట్ చేయాల్సింది ఆమెకి. ఆమె ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయననే ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్. సో ఇది జరిగితే ముగ్గురికి, వీళ్ళ ముగ్గురి నోటీస్లో 100% ఉండాలి. లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల దగ్గరికి పోయినా సీఎంకు చేరకుండా ఉండాలి. ఏదో ఒకటి జరగాలి. మరి జరిగే విషయాలు అధికారులు సీఎంకు చెప్పకుండా నన్ను ఉండాలా? లేకపోతే వాళ్ళు చెప్పే ఈ పని జరిగి ఉండాలి. కానీ తెల్లవారు ఏం జరుగుతుంది? ముందు రోజు పోయి కూల్ చేస్తారు, నెక్స్ట్ డే వచ్చేసరికి నా బదిలీ అవుతుంది. ఇందులో ఇద్దరు మంత్రులు, తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఫోర్స్తోని వాళ్ళు ఎంబడబడి, వాళ్ళు కూడా ఎవరు, చంద్రబాబు నాయుడుకి బాగా దగ్గర మనుషులు, వాళ్ళు ఎంబడబడి చేయిస్తే, వాళ్ళు ఎంబడబడి ప్రెజర్ పెడితే జరిగిందట. మరి జరిగినప్పుడు మంత్రులకు తెలియ, మంత్రుల ప్రెజర్ తోటి ఒక ఆఫీసర్ పోయి మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముంగట నిర్మాణాలు కూల్చేస్తూ ఉంటే సీఎంకి ఇన్ఫర్మేషన్ ఉండదు, మున్సిపల్ ఏది మన జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే అసలు కోఆర్డినేషన్ లేదా గవర్నమెంట్లో? ఇదైనా ఒప్పుకోండి, మా గవర్నమెంట్లో కోఆర్డినేషన్ లేదు. ఈ మంత్రి చెప్తాడు, ఈ శాఖకు సంబంధమే లేని మంత్రి చెప్తే పోయి వాళ్ళు పనిచేస్తారు, కూలగొట్టేస్తారు. మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇది జరిగింది, ఈయన బదిలీ చేసినామంటే 100% మీరు ఒప్పుకున్నట్టే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శాఖలో ఏది కూడా కోఆర్డినేషన్ లేదు. జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న కాటా అమరపాలి రెడ్డి గారికి కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, కింద జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి ఈయనకు కావచ్చు, ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు. అధికారుల మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు పోయి ఇంకొక ఎమ్మెల్యే పోయి ఇంకొకరి దగ్గర దాని ఇల్లు కూలగొట్టమని చెప్తాడు, పోయి కూలగొట్టేసి వస్తారా? ఇంకెవరు ఏపీ మినిస్టర్కి ఇక్కడ ఇల్లు ఉంటుంది, మాజీ మినిస్టర్కి, పోయి కూలగొట్టి రమ్మని ఇంకో ఆయనకు నచ్చని మినిస్టర్ చెప్తాడు, పోయి కూలగొట్టేసి వస్తారా? వచ్చిన తర్వాత పోయి మీరు సో మాకు తెలియకుండా జరిగింది అని చెప్పేసి ఆయనను బదిలీ చేస్తారా? అయితే కోఆర్డినేషన్ లేదు అని ఒప్పుకోండి, లేదు మాకు తెలిసే జరిగింది, కానీ పెద్ద సినిమా అయింది, రచరచ అయింది, ఇట్లా మాజీ సీఎం ఇంటి మీద పోతారా అని చెప్పి దాంతో మేము తీసేసినామని ఇట్లనే ఒప్పుకోరు. ఇవి మీ యూటర్న్లు. ఇది ఇట్లా పోయి ఇంత సినిమా అయినాక దాన్ని తీసేసి అట్లా చేస్తారు. ఇంకా ఎన్ని యూటర్న్లు మీవి? ఇవి రెండేనా? ఫార్మాసిటీ రద్దు అన్నారు. ఏమైంది? ఫార్మాసిటీ లేదు, 4 రోజులు పోయినాక లేదు ఫార్మాసిటీ రద్దు చేస్తలేం, అక్కడనే ఉంటుంది అన్నారు. అక్కడ టౌన్షిప్ కడతామంటారు, ఫార్మాసిటీని ఇంకో దగ్గర తీసుకుపోయి టౌన్షిప్ అంటారు. మళ్ళీ 4 రోజులు పోయినాక లేదు ఫార్మాసిటీ అక్కడే ఉంటుంది, టౌన్షిప్లు ఇంకో దగ్గర వస్తాయంటారు. ఒక్క మాట మీద నిలకడగా ఉన్నారు ఎప్పుడైనా మీరు? ప్రతి ఇష్యూలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలో కూడా కావచ్చు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? అందరికి 6 గ్యారంటీలు అన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాక ఏమైనాయి? ఫ్రీ బస్సు స్కీమ్ స్టార్ట్ చేసారు. ఫ్రీ బస్సు ఫస్ట్ అందరికీ అన్నారు, తర్వాత ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే అన్నారు. ఒక 4-5 రోజులు అయితే అసలు ఎవరికి అనేది కూడా క్లారిటీ లేకుండా నడిచింది. ఆగా మేఘాల మీద స్టార్ట్ చేసారు, ఎవరికి అనేది కూడా లేకుండా నడిచిపోయింది. తర్వాత ఆధార్ కార్డు అని చెప్పారు. ఆధార్ కార్డు అంటే ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే ఈ ఫెసిలిటీ అన్నారు. మరి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకెందుకు ఇయ్యరు? అందరికీ అన్నప్పుడు కొందరికి ఎట్లా అయింది? రైతు భరోసా అందరికీ, రుణమాఫీ అందరికీ. ఎలక్షన్ల ముందు వచ్చి రాగానే డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అయిపోయింది, అదొక యూటర్న్. డిసెంబర్ 9 పోయింది, ఇవాళ రేపు అంటారు. మళ్ళీ ఎప్పుడు 15 ఆగస్టు వాయిదా? ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు. ఆల్రెడీ ఒక యూటర్న్ తీసుకున్నది, ఇది 15 ఆగస్టు నాడు ఇంకొక యూటర్న్ తీసుకుంటుంది. ఆల్రెడీ యూటర్న్ వరకు నడుస్తున్నదంట కదా. ఏది? ఐటీ కడితే లేదు, ఉద్యోగం చేస్తే లేదు, ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పిన 500కే గ్యాస్ సిలిండర్ ఏం చేశారు? దానిలో ఇంకో యూటర్న్. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ సగం మందికి కూడా గ్యాస్ సిలిండర్ వస్తలేదు.
200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు రేషన్ కార్డు ఉంటే, అందులో కూడా అందరికీ వస్తలేదు. అదొక యూటర్న్. ఈ రెండు ఇందులో ఒక్కొక్క దానిలో 2 యూటర్న్లు 3 యూటర్న్లు ఎలక్షన్ల ముందేమో అందరికీ, ఎలక్షన్ అయిపోయాక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి సగం మందికో, ఆ సగంలో సగం మందికో పావుల వంతుకో, ఇన్ని యూటర్న్లు, ప్రతి దాంట్లో యూటర్న్. మేము రాగానే ధరణి రద్దు చేస్తామన్నారు. ధరణిలో అవకతవకలు జరిగినాయి, అది జరిగినాయి, ఇది జరిగినాయి, ధరణిని రద్దు చేసి పడేస్తామన్నారు. ఏది లేదు, ఇప్పటివరకు ధరణి ఊసేలేదు. ధరణి వల్ల చాలా సమస్యలు వచ్చినాయని మీరే చెప్పారు, మరి ఎందుకు ధరణికి ఇప్పటివరకు కూడా దాన్ని ముట్టుకుంటలేరు? ఏవో సమస్యలు పరిష్కరించినాం, లక్షలాది అప్లికేషన్లు పరిష్కరించినాం మేము అన్నారు. మరి ఎక్కడ పోయినా రోజు మళ్ళీ ప్రజావాణిలు వచ్చేసరికి వీక్లీ ఎంఆర్ఓ ఆఫీసులలో మళ్ళీ అదే లొల్లి నడుస్తున్నది కదా. ఎక్కడ మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం స్ట్రేట్ ఫార్వర్డ్గా, ఈ నిర్ణయాన్ని 100% స్ట్రేట్గా అమలు చేసినాం, ఇది 100% చెప్పినది చెప్పినట్టుగా అమలైంది అని ఒక్కటి చెప్పండి. ఇక్కడ అధికారుల నిర్ణయాలకు వచ్చేసరికి అదే పని నడుస్తుంది, మీ స్కీమ్ల దగ్గరికి వచ్చేసరికి అదే జరుగుతుంది. ఇంకేం చెప్పారు, ప్రగతి భవన్ గవర్నమెంట్లోకి రాకముందు ఏం చెప్పారు, ప్రగతి భవన్ని పెద్ద హాస్పిటల్ చేస్తాం, కేసీఆర్ నల్లగెలు ఎల్లగొడతాం, గడీలు దించేస్తాం, దాన్ని హాస్పిటల్ చేస్తామన్నారు. ఇప్పుడేం చేసారు, ముంగట కంచెలు పీకేసి ఇద్దరు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను తీసుకుపోయి అట్లా కూసబెట్టారు. ఒకరు డిప్యూటీ సీఎం గారు, ఇంకొకరు మంత్రి సీతక్క గారు. వాళ్ళకొద్ద సెక్యూరిటీ మరి, అలానే వీక్లీ 2 సార్లు ప్రజావాణి అని పెడుతున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్ను హాస్పిటల్ చేస్తామన్నారు, అది పోయింది యూటర్న్. తర్వాత దానికి అంబేద్కర్ పేరు పెడతామన్నారు, అక్కడ యూటర్న్. సెక్యూరిటీ లేకుండా పాపం వీళ్ళని తీసుకుపోయి అట్లా కూసబెట్టారు. వారానికి 2 సార్లు 1000 మంది వస్తున్నారట అక్కడికి. అందులో ఏమంటారు, అవి ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తామన్నారు, అది పోయింది, అది సగం కూడా అందులో అది అవుతలేవట అప్లికేషన్లు. అదొక యూటర్న్. ఒక్కటి కూడా ఇది చెప్పింది చేసినట్టుగా చేసిన దాఖలాలు లేవు. సెక్యూరిటీ విషయంలో నన్ను, నేను రోడ్డు మీద నా కాన్వాయ్ పోతే వెహికల్స్ ఆపొద్దు, ఎవరిని ట్రాఫిక్ నాపొద్దు, జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, ఓ దాని పెద్ద హంగామా చేసిర్రు మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో. లాస్ట్కి ఏం చేసిర్రు, ప్రతిరోజు ట్రాఫిక్ ఆపుతున్నారు. ఒక్కరోజు కూడా మీరు చెప్పండి పలానా రోజు మీ ట్రాఫిక్ ఆపకుండా పోయింది మా కాన్వాయ్ అని చెప్పి ఒక్కసారి చెప్పండి. మీరు ఒక్కరోజు చూపించండి, ఈ పలానా రోజు ఇక్కడి నుంచి ఇక్కడికి పోయినాం మేము 1-2 కిలోమీటర్లు 1 కిలోమీటరు వితౌట్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా మేము పోయినాము, ట్రాఫిక్ ఆపకుండా మేము ముందుకు పోయినామని చెప్పండి. ఇది కూడా యూటర్నే కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తు దోషాలు, వాస్తు కోసం సెక్రటేరియట్ కట్టుకున్నాడు, వాస్తు కోసం ప్రగతి భవన్ కట్టుకున్నాడు అని చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మొన్నడాగా సింహధారం నుంచి పోయిన మీరు యూటర్న్ తీసుకొని ఈ మన ఏది ఎన్టీఆర్ గార్డెన్ పక్క నుంచి లోపలికి పోతున్నారు, 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కి మారుతున్నారట. ఎందుకు మరి, ఇవన్నీ యూటర్న్లే కదా. ఎక్కడ మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా చేసిన ఒక్క పని చెప్పండి, ఒకటంటే ఒక పని చెప్పండి స్ట్రేట్ ఫార్వర్డ్గా చేసింది. పాపం పబ్లిసిటీ కోసం ఆమె ఎవరు కర్రీ పాయింట్ పెట్టుకుని అమ్ముకునేట ఆమె, ఆమెను కూడా వాడుకున్నారు మీ పబ్లిసిటీ కోసం. ఏ వస్తా నేను, వస్తా ఇవాళ వస్తా అని మీరు స్టేట్మెంట్ ఇవ్వగానే మొత్తం మెగబడ్డరు జనాలు పోయి ఆమె మీద ఆగమాగం అంగడంగడి సంసారం ఆడ. ఏమైంది, పబ్లిసిటీ అయింది, అరే రేవంత్ రెడ్డి సీఎం అంతటి వ్యక్తి ఒక రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ పెట్టుకొని కర్రీలు అమ్ముకునేట ఆమె దగ్గరికి పోతా అన్నాడు అంటే ఎంత మంచోడు, ఎంత గొప్పోడు అని ఫుల్ పబ్లిసిటీ నేషనల్ మీడియాలో కూడా పబ్లిసిటీ అయింది. లాస్ట్కి ఏం చేసిరు, డుమ్మా. ఇందులో కూడా యూటర్న్ మళ్ళా మీది. ఒక్క విషయంలో కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా పనిచేస్తలేరు. ఎందుకని అంటే జనాలను ఇట్లనే మోసం చేసుకుంటూ పోవాలి, ఏదో ఒకటి చెప్పాలి, మళ్ళీ దాని మీద ఇంకోటి వేసి దాన్ని సెటరేట్ చేయాలా, ఎన్ని ఇట్లా ప్రతి దాంట్లో 6 నెలల్లో మీరు చేసిన ప్రతి ఒక్కటి, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో అదేంది మన ప్రగతి సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ఎందుకన్నారు, అన్నాన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు దాన్ని ఎందుకు వృధా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మీరు ఇప్పుడేం చేస్తున్నారు, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టుకోవాలనా,
లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టాలనా? కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఎందుకు? దాని వృధా ప్రయాసాన్ని ఆ రోజు ఇట్నోళ్ళు మీరే, మళ్ళీ ఇప్పుడు పోయి అదాంట్లోనే మీరు సీఎం ఆఫీస్ పెట్టుకోవడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి దానిలో ప్రయత్నాలు. అటు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కొత్త బిల్డింగ్ కడదామా? కడితే ఎట్లా కట్టాలి? ఎన్ని కోట్లు పెట్టాలి దానికి? అక్కడ ఇంకొకటి, మరి ఇక్కడ కట్టిన కోట్లు కట్టింది ఉన్నదిగా బిల్డింగ్, దాన్ని ఇంకొకరికి ఇచ్చేసి మీరు పోయి ఇంకొక బిల్డింగ్ కట్టుకోవడం ప్రజాధనం వృధా కాదా? గత పాలకులు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏమున్నది? అప్పుడు వాళ్ళు డబ్బులు వృధా చేస్తే ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు మరి వాళ్ళకంటే ఇంకా దారుణం చేస్తున్నాడు కదా, ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆరో ఫ్లోర్లో అద్భుతమైన సీఎం ఆఫీస్ ఉన్నది, సీఎంఓలో ఉండే ఆఫీసర్లందరికీ ఛాంబర్లు ఉన్నాయి, దాన్ని వదిలేసి మీరు 9వ ఫ్లోర్కి షిఫ్ట్ అవ్వడం, ఇక్కడ ఉన్న సీఎంఓ ఏది మన సీఎం క్యాంప్ ఆఫీస్ని వదిలేసి అందులో డిప్యూటీ సీఎంని కూర్చోబెట్టి మీరు పోయి ఇంకో దగ్గర కొత్తది కట్టుకోవడం. ఇంకొక విషయం, మీ ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇది గత ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, ఫామ్ హౌజ్లోనే ఉంటుండు, అక్కడ ఉంటుండు అని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నాడు పాలన. టెట్ రిజల్ట్ అక్కడనే రిలీజ్ అవుతుంది, ఇంకొకటి అక్కడనే రిలీజ్ అవుతుంది, ఎవరైనా ఆఫీసర్లు పోయినా అక్కడనే కలుస్తారు, ఎప్పుడో సెక్రటేరియట్కి వస్తారు, వెళ్ళిపోతారు, చిన్న చిన్న ఇష్యూలు ఏమైనా చిన్న మీటింగ్లు ఉంటే ఇక్కడ వస్తారు, వెళ్ళిపోతారు, మిగతా పాలన అంతా సొంత ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నారు ఆయన. కేసీఆర్ అన్న గవర్నమెంట్ నివాసం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్, గవర్నమెంట్ అలాట్ చేసిన ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆయన పాలన చేసిండు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? సొంత ఇంట్లోంచి చేస్తున్నారు. ఎందుకని? ఇది కూడా యూటర్నే కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన అధికారిక నివాసంలోకి వెళ్ళి చేస్తే తిట్టిరు, మరి ఇప్పుడు మీరు మీ సొంత ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ సొంత ఇంట్లోకి వెళ్ళి మీరు పాలన చేస్తున్నారు ఎందుకని? ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ఉన్నది, మీరు ఏదో దగ్గర ప్రగతి భవనే వాడుకోవచ్చు, లేకుంటే ఇంకో దగ్గర చాలా బిల్డింగ్లు ఉన్నాయి, మీరు వాటిలోకి దేనిలోకి పోకుండా మీ సొంత ఇంట్లోంచే ఎందుకు పాలన చేస్తున్నారు? ఏం జరుగుతున్నది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఎవరు కలుస్తున్నారు, ఎవరు పోతున్నారు అన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారంటే సీక్రెట్గా ఎవరైనా కలుస్తున్నారు కావచ్చు అనే అభిప్రాయానికి వస్తారు జనాలు, ఇట్లాంటి అనుమానాలు కలుగుతాయి. అంటే అధికారిక నివాసంలో ఉంటే వచ్చేది పోయేది జనాలకు తెలుస్తుంది, అదే సొంత ఇంట్లో అయితే ఏం తెలియదు, ఎట్లా తిరిగా మేనేజ్ చేసుకొని ఇంట్లోకి వస్తారో వెళ్ళిపోతారు అనే ఇట్లాంటి అనుమానాలు కలుగుతాయి. సో ఇప్పటికైనా ఈ యూటర్న్లు బంద్ చేయండి, ఈ యూటర్న్లు తీసుకోవడం ఆపేసి ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి. ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోబెట్టడం, జగన్ ఇల్లు కూలగొట్టి అధికారిని బదిలీ చేయడం, జనాలకు అర్థం కావాలని అనుకుంటారు కావచ్చు, కానీ మీరు 100% అర్థమైతే జనాలకు అట్లా అర్థమైనాయి కాబట్టే గత సర్కారు మీద వాళ్ళు ఇంటికి పంపించారు. సో వాళ్ళకి ఇట్లా గట్టిగా అర్థమైనాడు, మీ మీద కూడా సేమ్ రివెంజ్ ఉంటుంది జనాల నుంచి. ఇట్లాంటి సిల్లి టాక్టిక్స్, జనాల మీద ఏదో ఒకటి వదిలేసి మీ నిర్ణయం తీసేసుకొని నాకు తెలియకుండా జరిగింది, సీఎంకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది, మీ ఛాంబర్లోకి ఎట్లా ఫైల్ వస్తుంది మీ అధికారులకు తెలియకుండా? అంటే ఏపీ అధికారులను తీసుకొచ్చి తెలంగాణలో కూర్చోబెట్టాలి, అక్కడ గురువు గారు, ఇక్కడ శిష్యుడు గారు ఇద్దరు కలిసి వ్యవహారం నడిపించాలా? ఇక్కడ చేసేటి అక్కడికి తెలవాలా, అక్కడ చేసేటి ఇక్కడ తెలవాలా? మళ్ళా మొత్తం ఆ బ్యాచ్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఇదే కదా మీరు చేసే కుట్రలు. సో ఇప్పటికైనా ఇట్లాంటి సిల్లీ టాక్టిక్స్ బంద్ చేయండి, తెలంగాణ కోసం పనిచేయండి. మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కావచ్చు మీరు గతంలో, ఇప్పుడు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ అనే ఒక రాష్ట్రానికి దశాబ్దాల పాటు కొట్లాడి వేలాది మంది ప్రాణాలు పోయి, వందలాది మంది ఉద్యోగుల ప్రాణాలు పోయి, వాళ్ళు బుల్లెట్లు తగిలించుకొని ముళ్ళ కంచెలలో పడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అట్లాంటి తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రలో తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టకుర్రి, ఈ సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడి అన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి తెలంగాణను నిండా ముంచే ప్రయత్నం చేయకండి.
ఇది ఎప్పటికైనా మీకు చాలా ప్రమాదం. ఇది ఇట్లాంటి మీరు ఎంత త్వరగా మానుకుంటే ఇట్లాంటి యూటర్న్లు, ఇట్లాంటి యూటర్న్ టాక్టిక్స్, యూటర్న్ డ్రామాలు. ఒకటి వదలాలి, జనం కొట్టుకునే లోపు వెనకాల ఫైల్లు మూవ్ అయిపోవాలి. ఇట్లాంటివి తెలుస్తాయి జనాలకు. మీరు ఎంత సిల్లీగా జనాల అర్థకు ఇవేం అర్థమైతే వాళ్ళకని అనుకుంటారు కావచ్చు, కానీ 100% జనాలకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటివి బంద్ చేయండి. ఇట్లాంటివి బంద్ చేసి మీరు చెప్పిన 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇట్లాంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, మీ నివాసం, అధికారిక నివాసం విషయంలో కావచ్చు, జగన్ ఇల్లు కూల్చివేసిన విషయంలో కావచ్చు, ఇట్లాంటి ప్రతి ఇష్యూలో మీ నిర్ణయాలు తప్పు, మీరు చేస్తున్న పనులే చెప్తున్నాయి మీకు కోఆర్డినేషన్ లేదు, మీ అధికారుల మధ్యలో మీ మధ్యలో కోఆర్డినేషన్ లేదు, మీ శాఖల మధ్యలో కోఆర్డినేషన్ లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీ వైఫల్యాలని, మీ చేతగానితనాన్ని మంచిగా ఏమంటారు, పెద్ద ప్లకార్డ్ పెట్టి, పెద్ద హోర్డింగ్ పెట్టి చూసినట్టు చూస్తున్న జనాలకు. సో మీరు మానుకుంటే ప్రజల్లో కాస్త కూస్తైనా మీ మీద ఏమంటారు సానుభూతి కలిగితే తప్పితే ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ తోటి ప్రజలను మాయ చేసి ఎంతో కాలం నడపలేరు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.